శ్రీశైలం నియోజకవర్గంలో ఆత్మగూరు పట్టణంలో లోకేష్ యువగలం పాదయాత్ర సందర్భంగా ఒక సభలో నన్ను దుర్భాషలాడుతూ ఒక పేరు పెట్టి చీటింగ్ చక్రపాణి అని చెప్పి పేరు పెట్టి ఆయన మాట్లాడడం జరిగింది. కొన్ని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. ఆ యొక్క ఆరోపణలన్నిటికీ కూడా నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చీటింగ్ చక్రపాణి అని పేరు పెట్టాను, చాలా సంతోషం. నేను చదువుకునేది ఎక్కడ? మీ చీటింగ్ స్కూల్లోనే 6 సంవత్సరాలు చదువుకున్నాను. మీ యొక్క స్కూల్లోనే, తెలుగుదేశం స్కూల్లోనే 6 సంవత్సరాలు చదువుకున్నా, చీటింగ్ స్కూల్లోనే. ఎందుకంటే ఆ రోజు నేను జిల్లా అధ్యక్షునిగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, మళ్ళీ నాకు టికెట్లు ఇచ్చారు, టికెట్లు ఎమ్మెల్సీగా టికెట్లు ఇచ్చారు, జిల్లా అధ్యక్షుని కూడా 2025 మాసాలు నేను పనిచేయడం జరిగింది. రెండవసారి బతి మాలితే ఆఖరుకు సోమశెట్టి వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం చేయాల్సిన టైంలో కూడా నన్ను మళ్ళీ డిక్లేర్ చేస్తే కూడా నేను ఎక్కడగాను ఒప్పుకోకుండా నేను పార్టీ పదవి, ఆ రోజు అధ్యక్ష పదవిని వదులుకున్నాను. నాకు ఇన్నిసార్లు ఇచ్చారంటే మీరు ఎంత డబ్బులు తీసుకున్నారో చెప్పాలి. నా దగ్గర మీరు డబ్బులు ఎంత తీసుకున్నారో నాతో ఎమ్మెల్సీ కానీ ఇంకోటి కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా. నేను మీ పార్టీలో ఉన్నప్పుడు ఒకసారి ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేశా. నేను ఒకటే అడుగుతున్నా, ఎలక్షన్లకు కానీ ఇంకొకటి కానీ మీరు 1 రూపాయి ఇచ్చారా? నేను అడుగుతా ఉన్నా, మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా, మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నా. చీటింగ్ అని పేరు పెట్టారు కదా, మీరు ఎప్పుడైనా నాకు 1 రూపాయి ఇచ్చారా? ఎలక్షన్ల టైంలో కానీ, ఎలక్షన్ల తర్వాత కానీ, లేకపోతే 1 రూపాయి వర్క్ ఏమని ఇచ్చారా? మీ నుంచి నేను ఛాలెంజ్ ఇస్తున్నా ఉన్నా తండ్రి కొడుకులకు, నా సొంత పైన ఏదైనా 1 రూపాయి పనిచేశారా? ఛాలెంజ్ ఇస్తున్నా ఉన్నా, 1 రూపాయి నా సొంత పని ఏమైనా చేయించుకున్నానా? చేయించుకుంటే మళ్ళీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఖచ్చితంగా ప్రజలకు చెప్పండి గట్టిగా, చక్రపాణి రెడ్డి ఇన్ని కోట్ల ఆస్తి దోచుకున్నాడు ఆయన, మా నాన్న టైంలోనే మేము ఇన్ని ఇన్ని వర్కులు ఇచ్చాం, లేకపోతే ఇన్ని కాంట్రాక్ట్లు ఇచ్చాం, లేకపోతే పలాని భూముల మీద సంతకాలు పెట్టించాం అని చెప్పి చెప్పండి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, నోటికి అది వస్తే వాగు. శిల్పా చక్రపాణి రెడ్డి చీటింగ్ చక్రపాణి రెడ్డి అయితే ఆయన కూడా లోపర్లో కేసు, అంటే డాపర్లో కేసు, పాపర్లో కేసు అన్నీ